ఒక ఉద్దేశంతో రాజ్యాంగం రాయబడి ఉంది. ఇది రాస ఇది మన యొక్క యూనియన్ గవర్నమెంట్ గురించి, దాంట్లో స్టేట్స్ కి సెంట్రల్ కు ఉన్న పవర్స్ గురించి వాటిని స్పష్టంగా స్పష్టంగా రచించబడి ఉన్నాయి. వాటి మీద ఆధారపడి లేదా కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తితో ఈ దేశాన్ని లేదా పాలించాలని చెప్పేసి రాబడి తరంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. అసలు ఈ రగరంతా మొదలైంది ఎందుకు? 8 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక పద్ధతిలో ఆ రోజులో మరి మోడీ గారు అన్నట్టు అక్రమ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నప్పుడు, లేదా అక్కడ బీజేపీ నేతలు ఉన్నారు, ఆనాడు లీడర్ ఆఫ్ ద హౌస్ వాజ్ సుష్మా స్వరాజ్ గారు, పెద్దలు కురువృద్ధులు ఎల్కే అద్వాన్ గారు కూడా ఉన్నారు. మరి బిల్లు పాస్ అయ్యేటప్పుడు మోడీ అన్నట్టు అన్నప్పుడు మోడీ కూడా బీజేపీ ఎల్కే అద్వాని తర్వాత ఈమె కూడా సుష్మా గారు కూడా బీజేపీ కదండి, ఆనాడు ఎందుకు వాళ్ళు బాయ్కాట్ చేయలేదండి మీరు ఒకవేళ అక్రమ పద్ధతులు ఇస్తున్నారంటే? అంతకుముందు మేము మాట్లాడినప్పుడు మార్నింగ్ టైంలో ఆ రోజు ఇప్పుడు బిల్లు పెట్టే రోజు గొడవ హౌస్ అడ్జైన్ అయినప్పుడు లేదా మేము వెళ్ళాం, మేము పొన్నం ప్రభాకర్ సుఖేందర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళం కొంతమంది ఎంపీలమ్మంతా వెళ్ళి అమ్మా ఎంతమంది ఇంకా చంపబడాలి, మీరు ఈ విధంగా మరి బిల్లులు పాస్ చేయించకుంటే ఎట్లా అంటుంటే మధ్యాహ్నం మాట్లాడదామండి అన్నారు. తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత మీరు బిల్లు పెట్టించుకోండి మేము పాస్ చేయడానికి సహకరిస్తామని పెద్దలు కురువృద్ధులు ఎల్కే ద్వారా సుష్మా అన్నప్పుడు ఏమైనా అర్థం ఉందా? మోడీ గారు మొన్న మాట్లాడేది అక్రమ పద్ధతి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు అని అంటే ఆ సెంటిమెంట్స్ మీ యొక్క బీజేపీకి ఎటువంటి ప్రేమ ఉంది, సౌత్ తల్లి ప్రేమ ఉంది స్పష్టంగా కావట్లేదు. అంటే ఒక మాట జగన్నాథన్ గారు మొదటగా బీజేపీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఒక ఓటు రెండు రాష్ట్రాలు నేను చెప్పేదాకా, అంటే నేను అంటున్నాను మీకు ఇంటరప్ట్ చేస్తా ఉన్నాను, నేను ఇంటరప్ట్ చేస్తా ఉన్నాను మధ్యలో ఆపుతున్నాను. అప్పుడు ఒక ఓటు రెండు రాష్ట్రాలని ప్రకటన చేసి కూడా బీజేపీ కదా, ఇదే నరేంద్ర మోదీ బీజేపీకి వ్యతిరేక తెలంగాణకు వ్యతిరేకం కాదు అని కూడా స్టేట్మెంట్ చేశారు కదా. ఎవరు మీరు అంటున్నటువంటి పార్లమెంట్ లోనే మొన్న మాట్లాడుతుంది, నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు కానీ విభజనకు సంబంధించిన అంశాలను పరిష్కరించలేకుండా ఆవిష్కృతంగా బిల్లు పాస్ చేశారు అనేటువంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు నీకు దమ్ము లేకుండా 8 సంవత్సరాల కేటీఆర్ చెప్పి కేసీఆర్ చెప్పినట్టు సంపూర్ణంగా ఫెయిల్ అయ్యి నువ్వు డిమానిటైజేషన్ దేనికి చేసినావు, దాంతో లాభం అవుతుంది ఏంటి, లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తెస్తాను పీజీలకు పంచుతాను, అది ఎక్కడ దొరకలే, ధనవంతులు ధనవంతులు వేశారు. నేను చూసాం నీ రాష్ట్ర అదాని గారు 1 కు పోతే రెండో స్థానంలో మన ఎవరబ్బా ఈయన ముఖేష్ ఏది అతను వచ్చాడు, అంబానీలు వచ్చారు. ఇది ఎవరికి సంపద ఎవరికి పోయింది? నువ్వు నల్లధనం తెచ్చి తెచ్చింది ఏ బీద ప్రజ ఒక్క ప్రజలను ఒకరైనా బాగుపడ్డారా? పోనీ నీ డిమానిటేషన్ ద్వారా వచ్చిన డబ్బు ద్వారా 10-15 లక్షలు అంతా మీకు పంచుతాను బ్యాంకులు 15 పైసలు. అంటే ఒకటి చర్చ ఏంటంటే జగన్నాథన్ గారు తెలంగాణలో ఒకటి అండి తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కేసీఆర్ గారు బీజేపీ పైన ఎదురుదాడి చేస్తా ఉన్నారా? ఎందుకంటే దుబ్బాక కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హుజూరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ఇలా వరుసగా గెలుస్తూ పోతా ఉన్నారు. బీజేపీని నిలువరించాలి అంటే ఎదురుదాడే ప్రత్యామ్నాయం అనేటువంటి ఫిక్స్ అవుతున్నారా అనేటువంటిది చర్చ నడుస్తా ఉంది. ఓకే మీ దగ్గరకు వస్తాను నిమిషం జగన్నాథన్ గారు. మది గారు ఈ విధంగా మీరు ఇంటర్ప్ట్ నా టైం తింటే నేను డిసోసియేట్ అవుతాను. ఓకే చెప్పండి 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 మాట్లాడండి. లేదు మీరు మీకు అవకాశం ఉంది, నో ప్రాబ్లం చెప్పండి. అరే మా నోరు తెరవకముందే మీరు అడ్డుపడతారు. అంటే మనం టాపిక్ కేసీఆర్ సంబంధించినటువంటి వైఖరి గురించే మాట్లాడదు, అంటే టోటల్ గా డీటెయిల్ సబ్జెక్టులకు వెళ్తే సమయభావం సరిపోదు. నేను అదే చెప్తున్నా కదా, వైఖరి ఎందుకు మారవలసి వచ్చింది అని మీరు మీరు చెప్పేది చెప్పారు ఉపద్ఘాతంలో. వైఖరి మార్చుకోవాల్సిన అవసరం, ఇట్ ఇస్ ఎ సెంటిమెంటల్ ఇష్యూ ఫర్ తెలంగాణ పీపుల్.